हेलो एवरीवन, वेलकम टू सुरा प्रवरी व्लॉग्स। नेनु मीकु एंतो टेस्टीगा उन्नटुवंटि बीरकाय पच्चडि एला प्रिपेर चेयालो चूपिस्तानु। वीटि कोसम चिन्न स्लैसेस कि कट चेसिन बीरकायलु, ग्रीन चिली, गार्लिक, कोंचेम चिंतपंडु, जीलकर्र, पोप कोसम करी लीव्स, शनग दाल, मूंग दाल, జీలకర్ర ఆవాలు, రెడ్గా పండినటువంటి ఒక టమోటాను చిన్న సైజెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక మూతతో మనం క్లోజ్ చేయాలి. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత ఈ మిర్చి అంతా ఫ్రై అయిపోతుంది. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం ఫ్రై చేసి కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్లేట్తో మనం కవర్ చేసేయాలి వాటిని. తర్వాత ఈ బీరకాయ ముక్కలు కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో టమోటా, చింతపండు, కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఈ టమోటాను కూడా బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం ఉంచాలి. చూడండి, టమోటా కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. తర్వాత ఈ బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. వీటిని మంచిగా చల్లారనివ్వాలి. తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని ఆ మిక్సీ జార్లో వేసి గార్లిక్ కూడా యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ మిశ్రమం ఎంత మంచిగా గ్రైండ్ అయిపోయిందో. తర్వాత మనం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం వీటి ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిలో పోపు దినుసులు యాడ్ చేయాలి. ఇలా ఈ పోపు దినుసులు మంచిగా ఫ్రై అయ్యేంతనే మనము రెడీగా పెట్టినటువంటి ఫ్రై పచ్చడిలో వీటిని యాడ్ చేయాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది.